మీ ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు పెద్ద ఎత్తున ప్రచారం కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగ యువత యువకులు నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్లకు ఇది ఒక పెద్ద మంచి అవకాశం. ప్రభుత్వం ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం ద్వారా మనకు నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవటానికి, పూర్తిగా నిరుద్యోగ సమస్యను నవ్యాంధ్రప్రదేశ్ నుంచి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. మేనిఫెస్టోలో కూడా చెప్పాం, బాబు వస్తారు జాబ్ వస్తుందని. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇవాళ ప్రభుత్వం అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకుంటూ పోతూ ఉంది. 20,000 ఉద్యోగాలని కేబినెట్లో ఆమోదం ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం ఇప్పటికే తెలిపింది. 10,000 డిఎస్సి ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటికి 3,000 ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రైవేట్ సంస్థల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బ్యాక్లాగ్ వేకెన్సీలు పూర్తి చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 125,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. ఇంకప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎస్టీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యువ శిక్షణా కేంద్రాలు, యూత్ ట్రైనింగ్ సెంటర్స్లో అన్ని చోట్ల 13 జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, నైపుణ్యాల శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 ఏజెన్సీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. రేపు 26, 27, 16 చంద్రన్న జాబ్ మేళా పేరు మీద పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. 13,000 మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ విదేశీ కంపెనీలు 60 వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతా మొత్తం నియోజకవర్గం, జిల్లా, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు. అన్ని జిల్లాల్లో ఈ ప్రచారం చేస్తున్నాము. ఒక గుంటూరు జిల్లానే కాకుండా 10th క్లాస్ ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చదివినటువంటి పిల్లలు అందరిని కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనమని చెప్పేసి చెప్తున్నాం. దీనికి ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది, www.ravelatrust.org. ఈ వెబ్సైట్ని లాంచ్ చేస్తున్నాము. ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాం. అక్కడ భోజన సదుపాయాలు కానీ అవన్నీ, కంపెనీల వాళ్లకు రావడానికి, పోవటానికి, అక్కడ ఉండటానికి అన్ని ఖర్చులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వం వెలుప